నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవార్ని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంచు మోహన్ బాబు విష్ణులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం మోహన్ బాబుకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకి సాగాలని, ప్రతి మనిషి దీర్ఘాయుషుతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ నెల 12న జరిగే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం యువతికి దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో వలసలు పోతున్న యువతకు పవన్ కళ్యాణ్ నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. యువత భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు యువకుల నుండి లక్షల్లో దోచేసిన కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. పిఠాపురానికి చెందిన కట్టా శిరీష ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ తీయించుకున్న చిత్రాలను చూపించి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమెపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. విశాఖను దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా విశాఖ హైవేలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా పొగమంచుతో పాటు చలి స్థానికుల్ని వణికిస్తోంది. వేకువ జాము నుంచే పొగమంచు కురుస్తూ ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యువశక్తి కార్యక్రమం కోసం అమెరికా నుంచి సాఫ్ట్వేర్ దిగ్గజం మృదుల విశ్వనాథ విశాఖ చేరుకున్నారు. ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్న జనసేనాని కోసం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చానని ఆమె తెలిపారు. యువత సామాజిక బాధ్యతపైన మాట్లాడతానని వివరించారు. వస్తున్నాము. రేపు 12వ తారీఖు జరగబోతున్న జనసేన వారి యువత మీటింగ్ ఉంది కదా యువగళం, దానిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. సో చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం రేపు 12వ తారీఖు జరుగుతుంది కదా, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. రణస్థలంలో జరుగుతుంది కదండి, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ మేము మాట్లాడే టాపిక్ వచ్చేసి సామాజిక బాధ్యత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. మేము శాన్ ఫ్రాన్సిస్కో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. అద్దేపల్లి గ్రామానికి చెందిన శ్రావ్య అనే మహిళ గాలి కిరేష అనే అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 6 నెలలుగా కిరేష్తో శ్రావ్య సంబంధం కొనసాగిస్తోంది. శ్రావ్యకి తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య మరణించడంతో పరారైన కిరేష గ్రామస్తులు ఆరోపించారు. శ్రావ్య అంత్యక్రియలు కిరేషే చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో కోడి పందాల బరుల్ని పోలీసులు ధ్వంసం చేశారు. సిద్దాపురం గ్రామంలో సంక్రాంతికి సిద్దమవుతున్న కోడి పందాల బరుల్ని స్థానిక ఎస్ఐ రాజారెడ్డి ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆకివీడు ఎస్ఐ హెచ్చరించారు. అనంతరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సంక్రాంతి సంబరాలను తపన ఫౌండేషన్ ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, భోగిపళ్లు, అందమైన రంగులతో ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులు, సాంప్రదాయ నృత్యాలు, చిన్నపిల్లల వేషధారణ, క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతుల్ని అందజేశారు. సంక్రాంతి అంటే పూర్వం నుంచి వస్తున్న రైతుల పండుగని గారపాటి చౌదరి తెలియజేశారు. అనంతపురంలో వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పాదయాత్ర చేపట్టారు. బొమ్మనహాల్ మండలం ముద్దేహాల్ నుంచి తిమ్మలాపురం వరకు యాత్రకు సిద్దమయ్యారు. అయితే ఆయన యాత్రను అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. అందరూ న్యాయస్థానం ముందు మీరందరూ నిలబడాలి. రేపు నేనే వదిలిపెట్టను. మీరేదో ఈ రోజు మీకు అధికారం ఉంది, చట్టం మీ చేతుల్లో ఉంది అని నన్ను అడ్డుకోవచ్చు. ఇది చట్ట ప్రకారం చేయడం లేదండి. చట్ట ప్రకారం చేస్తే నన్ను అలవ చేయాల ఏదన్నా. ఎస్ నేను రాసిస్తా. ఏదో పూచికత్తు రాసేమంటే నా వల్ల ఎవరికైనా ఇబ్బంది పడితే నా వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగితే నేనే బాధ్యుండాలి. నేను రాసేమంటే రాసిస్తాను. తీసుకోండి మీరు కావాలంటే.
चित्तूर पदकोड़ो डिवन को चंद्र वालीर् सरवाणा आत्महत्य तन चाव की राष्ट्र महिला फैनांस कमीशनर डायरेक्टर अंजलि एमएलए अचर वैसी नायक सैयद कारणमंटू सूसइड नोट राशा तन दर डबूल बेदरी पाली लेखो आवेदन व्यक्त अंतका तन कुटा की हाँ चस्ता बेदरी विवरी तनक रा मोता वसूल ची तन तुम्हुक इव्वाल दा तो शरवण आत्महत्य कारकने अरेस्टाल ग्रामस्थ धर्ना दिगार पार्वतीपुर मन्यम जिल्लालोनी गुम्मलक्ष्मीपुरम एजेंसी चली तीव्र रूप दाचुकोंदे रेंडु रोजुलुगा उष्णोग्रतलु 10 डिग्रीलु 11 डिग्रीलुगा नमोदै चली तीव्रतकु तोडु चलिगालु वीस्तू उंडटंतो प्रजलु बयटकु रालेकपोतुन्नारु उष्णोग्रतलु गणनीयंगा पडिपोवडंतो चिन्नारुलु वृद्धुलु तीव्र इब्बंदुलु पडुतुन्नारु रानुन्न 3 रोजुल्लो कनिष्ट उष्णोग्रतलु नमोदय्ये अवकाशं उंदनि इप्पटिके वातावरण शाख प्रकटिंचिंदि यह ने 27 नारा लोकेश चेपट्टबोये युवगळं पादयात्रकु अनुमति कोरुतू टीडीपी नेता वर्ल रामय्य एपी डीजीपी की लेख राशारु पादयात्रकु अनुमति तो पाटु कट्टुदिट्टमैन भद्रता एर्पाटु चेयालनि कोरारु लेखनु राष्ट्र डीजीपी तो पाटु केंद्र होमशाख प्रिंसिपल सेक्रेटरी कूडा जत चेशारु लोकेश नि टार्गेट चेस्तू कोंदरु संघ विद्रोह शक्तुलु रीसेंट गा बेदिरिंपुलकु पाल्पडुतुन्नट्लु तेलिपारु राजकीय व्यतिरेकुलु फैक्षनिस्ट नुंची नारा लोकेश की प्राणहानि उंदनी लेखलो पेर्कोन्नारु लोकेश यात्रतो पाटु बस चेसे प्रांताल्लो कूडा कट्टुदिट्टमैन भद्रता एर्पाट्लु चेसेला अन्नि स्टेशनलकु आदेशालु जारी चेयालनि कोरारु एलूरु जिल्ला जंगारेड्डिगूडेंलोनि ICICI बैंक एदुट डिपाजिटर निरसन चेपट्टारु 2021 लो द्वारका तिरुमला मंडलंकु चेंदिन दुर्गाराव अने व्यक्ति ICICI बैंक लो 5 लक्षल रूपायल नगदुनु डिपाजिट चेशारु डिपाजिट चेसिन 5 लक्षल नगदुनि विथ्रा चेसेंदुकु बैंकुकु वेळ्ळगा खातालो नगदु लेदनि बैंक अधिकारुलु तेलिपारु दींतो कंगुतिन्न डिपाजिटर ना नगदु एमैंदि अंटू बैंक अधिकारुलु निलदीशारु अतने काकुंडा चाला मंदि इलाने मोसपोयारन्नारु तम नगदुनि वेंटने तिरिगि चेल्लिंचालि अनि बाधितुलु बैंक की क्यू कट्टुन्नारु रंग की दिग्न पुलिस बैंक मेनेजर स्टेशन को तरली विचारण से डबूल डिपॉजिट मार्च डिपॉजिट मार्च डिपॉजिट मार्च अकाउंट स्लिप आयुक इच्छा स्लिप इच्छी तरह इतना बैंक मेनेजर चलो मेनेजर एवरो चलो चलो आश्यू अतन मेद चुस्टा यदि वील दौंटर स्लिप कन पड़े क कौंटर स्लिप दैवाधीन बहुत कौंटर स्लिप दी स्लिप पट्टी मेनेजर को अब स्लिप चूसी सर नाला पार्वतीपुरम मन्यम जिल्लालो कलेक्टर कार्यालय मुंदु 108 सिब्बंदी निरसन बाटपट्टारु कार्यालयं वरकु प्लकार्डुलु पट्टुकोनि निरसन व्यक्तं चेस्तू निनादालु चेशारु तामु अत्यवसर समयाल्लो सेवलु अंदिस्तुन्न तमकु प्रभुत्वं गुर्तिंचडं लेदनि आवेदन व्यक्तं चेशारु प्रभुत्व उद्योगुलुगा सीएम तमनि गुर्तिंचालनि विनवंचारु तम समस्यलनु तक्षणमे परिष्करिंचालनि डिमांड् चेशारु मन्यम जिल्ला पार्वतीपुरम मंडलम लो जनसेना पार्टी मंडल अध्यक्षुलु युवशक्ति पोस्टर नि विडुदल चेशारु दीनिकी मुख्य अतिथिगा कोनसीम जिल्ला जनसेना पार्टी राष्ट्र जॉइंट सेक्रेटरी ताडी मोहन कुमार हाजरयारु आयन चेतुल मीदुगा युवशक्ति पोस्टर विडुदल चेशारु जनवरी 12वा तेदीन रणस्थलंलो जरगबोये युवशक्ति कार्यक्रमंलो प्रति ओक्करू पाल्गोनी विजयवंतं चेयालनि तेलिपारु गोदावरी जिल्लालो संक्रांति संबराल संदडी मोदलैंदी तूर्पु गोदावरी राजमंड्रिलोनी గుమ్మిలేరులో 6 టన్నుల ఆవు పేడతో కిలోమీటర్ల భోగిదండ తయారు చేసి భోగిమంటకు సిద్ధం చేశారు ఈ గ్రామం దేశంలోనే పశుపోషణకి ప్రసిద్ధి చెందిందిగా పేరు సంపాదించుకుంది చింతలూరు గోసాలతో పాటు గుమ్మిలేరులో పెద్దపాడి రైతుల నుంచి ఈ ఆవు పేడను సేకరించి ఇంటికి మహిళ చొప్పున వచ్చి పిడకలు తయారు చేశారు వాటిని ఎండబెట్టి ఆరిన తర్వాత దండగా తయారు చేసేందుకు ధనుర్మాసం నుంచి ఈ భోగి పిడకల తయారీలో ఆ గ్రామస్తులు రైతులు మహిళలు నిమగ్నమయ్యారు జిల్లా అండి ఆలమూరు మండలం గుమ్మిలేరండి మేము ఈ భోగిదండ చేయడానికి గ్రామస్తులందరం మహిళలందరూ ఏకమై భోగిదండ రెడీ చేశామండి ఈ భోగిదండ రెడీ చేయడానికి 6 టన్నుల పేడ కావాల్సి వచ్చిందండి దాని గురించి ఈ గోశాల నుంచి మా కమిటీ నంబర్స్ అందరూ గోశాలెళ్ళి 6 టన్నుల పేడ తీసుకొచ్చారండి మేము మా